ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలను భగ్నం చేయడానికి పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి తీవ్రంగా ఖండించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలను ఆదివారం రోజున అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి చేయాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాగా అర్ధరాత్రి అక్రమంగా వారిని అరెస్టు చేయడంపై మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఉన్న ప్రజల డిమాండ్పై శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు భగ్నం చేయడం అప్రజాస్వామికమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. వెంటనే ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బూరా రాములు, డిటి నర్సింహులు, బుక్క రమేష్, రాకేష్, ఆరుట్ల మహేష్, వేముల సత్యం కార్యకర్తలు హాజరయ్యారు. రెండు వేల 2014 ఎన్నికల్లో మేనిఫెస్టో కేటీ రామారావు గారు ఇచ్చారు. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మరి 30 పడకల ఆసుపత్రిని మర్చిపోయిండు. మరి ఆయన గుర్తు చేద్దామని చెప్పి ఉద్దేశంతో మరి ఇలా 30 పడకల ఆసుపత్రి వెంటనే మంజూరు చేయాలి. 8 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా 2 సంవత్సరాల లోపల ఈ పదవి కూడా అయిపోతుందని చెప్పి గుర్తు చేయాలి తప్పకుండా అని చెప్పి మా కాంగ్రెస్ శ్రేణులు కలిసి అమరా నిరాహార దీక్ష చేపడితే రెండో రోజు రాత్రి పోలీసుల చేత మరి దీక్షను భగ్నం చేయడం అన్యాయం, దుర్మార్గం. ఇది మాత్రాన ఈ పోరాటం ఆగదు. ముందు ముందు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ 30 పడకల ఆసుపత్రిని సాధించే వరకు మండల కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నేను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ చెప్తున్నాను. దానికి 2 రోజులు విజయవంతంగా సాగింది. 2వ రోజు రాత్రి పోలీస్ ప్రశ్నలు పెట్టుకొని పోలీసులతో దీక్షాభగ్నం చేయించావు. అయ్యా కేటీఆర్ సిగ్గుచేటు, మేము అడిగేది మిమ్మల్ని మీదో ఆస్తి రాసి ఇవ్వమంటలే మేము. మీరు ఏదైతే వాగ్దానం చేశారో ముస్తాబాద్లో 30 పడకల ఆసుపత్రి అదే మిమ్మల్ని అడుగుతున్నాం. కానీ ఇక వెళ్ళకుండా మీ అయ్యి ఆస్తిలోకి వెళ్ళి మాకు ఇంత ముస్తాబాద్ రాసి అని మేము అడగలేము మిమ్మల్ని. అదేవిధంగా ఏదైతే ఇలా టీఆర్ఎస్ కార్యకర్తలు గొప్పగా చెప్పుకుంటున్నారు మేము చేస్తున్నామని, మీరు చేసింది ఏమీ లేదు, ఉరగబెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము కష్టపడి మండల నాయకులు కష్టపడితే ఇలా ఏదైనా ముస్తాబాద్లో సాధించుకుంటున్నాం. కానీ ఏమన్నా అంటే మేము చేసినాం, మేము ఇప్పించినాం, మీరు ఇప్పించింది ఏం లేదు. మీ కేటీఆర్ ఇవ్వాలనుకుంటే గత 8 సంవత్సరాల నుంచి డిగ్రీ కాలేజ్ ఎందుకు చేయలేడు. మా ధర్నాలు మా కానివేలు అడ్డుకుంటే, మేము అడ్డుకునే కార్యకర్తలు అడ్డుకుంటే అప్పుడు మీకు సోయొచ్చి డిగ్రీ కాలేజ్ మంజూరు చేశారు. అదేవిధంగా ఇలా ఏదైతే 30 పడకల ఆసుపత్రి కూడా మేము సాధించేదాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు ఎప్పుడు ముస్తాబాద్ వచ్చినా కానీ ఆ టైంలో మిమ్మల్ని అడ్డుకొని కంపల్సరీ మేము సాధించుకున్నామని మండల శాఖ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం.